అలాగే విష్ణు కుటుంబాల వల్ల ఇబ్బంది అని చెప్పలేం. విష్ణు కుటుంబంలో ఉన్నప్పటికీ కుటుంబ భావనను పిల్లలకు వివరించి చెప్పగలగాలి. అలాగని ఉమ్మడి కుటుంబం వెళ్ళమ్మా ఉమ్మడి కుటుంబం వెస్ట్ కుటుంబం ఓకే. ఇక్కడ ఉమ్మడి కుటుంబం వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం. అలాగే వెస్ట్ కుటుంబాల వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అంటే దీనివల్ల ఉమ్మడి కుటుంబాల వల్ల మనిషి మనిషిగా ఎదుగుతాడు మంచి లక్షణంతో ఎదుగుతున్నాడు అని చెప్పచ్చు. కానీ అలా ఉమ్మడి కుటుంబంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పచ్చు. అదేవిధంగా జీవిత విధానం గురించి అభివృద్ధి చెందుకోవడానికి విష్ణు కుటుంబాలు అనేవి ఏర్పడినవి. ఈ విష్ణు కుటుంబాల వల్ల మంచి ఉంది చెడు ఉంది. విష్ణు కుటుంబాల వల్ల ఏర్పరచుకుని మంచి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు విష్ణు కుటుంబాల ద్వారా చేసుకుని నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబాలైనా వ్యక్తిగత కుటుంబాలైనా ఏదైనా సరే మనిషి ఆలోచన విధానం బట్టి ఉంటుంది. మనిషి యొక్క ఆలోచన విధానం బట్టి ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉండి మనిషి ఎదగచ్చు, వ్యక్తిగత కుటుంబంలో ఉండి ఉమ్మడి కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఏ విధంగా అంటే మనిషి ఆలోచన విధానం బాగుంటే. మనిషి ఆలోచన విధానం అనేది బాగుంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడుకోవచ్చు, వ్యక్తిగత కుటుంబాన్ని ఏర్పరచుకోవచ్చు, వ్యక్తిగత కుటుంబంతో పాటు ఉమ్మడి కుటుంబ విధానాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఎలాగా అంటే విష్ణు కుటుంబంలో ఉమ్మడి కుటుంబ భావనలు పిల్లలకు వివరించి చెప్పగలగాలి. ఇక్కడ వ్యక్తిగతంగా ఎదగడానికి, ఆర్థికంగా సంపాదించుకోవడానికి లేదా అభివృద్ధి చెందడానికి నువ్వు వ్యక్తిగత కుటుంబాన్ని ఏర్పరచుకున్నావు. ఏర్పరచుకున్నా కానీ ఉమ్మడి కుటుంబం గురించి పిల్లలకు చెప్పడం వల్ల అందులో విలువలను మనం కాపాడుకోవచ్చు. అంటే కుటుంబంలో ఎవరి పాత్ర విధానం వాళ్ళ గురించి పిల్లలకి వివరించి చెప్పినట్లయితే, అంటే ఉదాహరణకి తాతయ్య ఇలా, నానమ్మ ఇలాగ, అమ్మమ్మ ఇలాగా, లేదా పెదనాన్న పెద్దమ్మ, లేదా మామయ్య అత్తయ్య, ఏదైనా సరే నీ కుటుంబంలో ఉన్న విధానం గురించి, సంబంధ బాంధవ్యాల గురించి నీవు పిల్లలకి నేర్పినట్లయితే, చెప్పినట్లయితే వ్యక్తిగత కుటుంబంలో ఉంటూ కూడా ఉమ్మడి కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు. పెద్దల బలాన్ని పొందాలి, బలగాన్ని పెంపొందించుకోవాలి, యాంత్రికత తగ్గాలి, మానవ శక్తి నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగించాలి. ఏం చేయాలి? పెద్దల బలాన్ని పొందాలి, బలగాన్ని పొందాలి, యాంత్రికత తగ్గాలి. యాంత్రికత తగ్గడం అంటే యంత్రాలు ఉపయోగించి చేయడము, పనులు చేయడం అనే విధానాన్ని తగ్గించుకొని మనం కష్టపడి చేసుకోవాలి. మానవ శక్తి యుక్తి నైపుణ్యాలు మన వారసత్వ సంపదను పెంచేలా ఉపయోగపడాలి. ఎవరి సంపాదన వారిది ఉండటం మంచిదే, అయినా సమస్యను పరస్పరం ఆలోచించుకొని పరిష్కరించుకోవాలి. వ్యక్తిగతంగా నువ్వు ఎంతైనా తిరగచ్చు, సంపాదించుకోవచ్చు, తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా కూర్చుని పరిష్కరించుకునే ద్వారంలో మనం మాట్లాడగలిగినట్లయితే కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు. బాధ్యతలు పంచుకోవడం వల్ల యజమాని భారం తగ్గుతుంది. అంత మాత్రాన మానవ సంబంధాలు విచ్ఛిన్నం కాకూడదు. యంత్రశక్తి మీదనే ఆధారపడి బద్దకస్తులు కాకూడదు. యంత్రశక్తి అంతా ఏదో రకంగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నదే. ప్రకృతి వనరులు వాడుకోవడం మనకు ధర్మమే, కానీ వాటిని దాచుకోవడం, నిరుపయోగం చేయడం మన లక్ష్యం కాకూడదు. మంచి చేసే పని ఏదైనా మన సంస్కృతిని, వారసత్వాన్ని, దేశ ఔన్నత్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి వారసులను ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి. అంటే ఏదైనా సరే మనం మంచి చేసే పని ఏదైనా అది ఎవరిని కాపాడాలి? మనం ఎప్పుడు కూడా ఎన్ని కుటుంబాలు ఏర్పరచుకున్నా, ఏం చేసుకున్నా సరే ఏది మర్చిపోకూడదు? మన సంస్కృతిని.
మన సంస్కృతి, మన వారసత్వం, మన వారసత్వం, దేశ ఔన్నత్యాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచి ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మన కుటుంబంలో మన పిల్లల్లో మనం పెంపొందించుకున్నట్లయితే ఏ కుటుంబము ఏర్పడినా కానీ కుటుంబం మీద ప్రభావం చూపవు. అందుకు సమిష్టి లేదా వ్యష్టి కుటుంబ వ్యవస్థలు దోహదం చేయాలి. ఈ యొక్క సంస్కృతి వారసత్వాన్ని సంప్రదాయాల్ని సంస్కృతిని వారసత్వాన్ని సంప్రదాయాల్ని ఆచార వ్యవహారాలు ఆచార వ్యవహారాలు ఏదైనా సరే మనం కాపాడుకునే విధంగా మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకున్నట్లయితే ఏది కూడా మనం చేజర్చుకోవడము అవ్వదు. అది ఉమ్మడి కుటుంబం అయినా సరే వ్యష్టి కుటుంబం అయినా సరే అది ఉమ్మడి కుటుంబం అయినా సరే వ్యష్టి కుటుంబం అయినా సరే ప్రతి కుటుంబంలో కూడా మన సంస్కృతిని వారసత్వాన్ని ఆచారాల్ని సంప్రదాయాల్ని మనం ఒకరితో ఒకరు పంచుకొని కాపాడుకున్నట్లయితే మనం ఏ కుటుంబం ఏర్పరచుకున్నా సరే మనం అందరూ సుఖంగా కలిసి ఉండొచ్చు. ఓకే, సమిష్టి లేదా వ్యష్టి కుటుంబాలు దోహదం చేయాలి. కుటుంబం అనే అరవిల్లులో అమ్మ నాన్నలు పిల్లలతో పాటు తాత నాన్నమ్మలు కూడా భాగమైతే అందం ఆనందం నిల్లు విరుస్తుంది, ఇల్లే ఇరలో స్వర్గం అవుతుంది. కాబట్టి మనం విధానాలన్నింటినీ కూడా జాగ్రత్త గుర్తించుకుని మనం ఎదిగితే ఇల్లే ఇలలో స్వర్గం అవుతుంది. సమాజానికి కుటుంబం వెన్నెముక, మంచి కుటుంబం మంచి సమాజం, వీటి నుంచి మంచి దేశం మంచి ప్రపంచం ఏర్పడతాయి. ఇందుకు అందరూ కూడా కృషి చేయాలి. ఓకే, కుటుంబం అనే మాట మధురమైనది. కుటుంబం అన్న మా భావన తలుపుకు రాగానే మనసులో ఏదో ఒక అనిర్వచనీయమైన హాయి కలుగుతుంది. ఈ జ్ఞాపకాలలో గుర్తుకు వస్తాయి చిన్ననాటి నుంచి ఇంట్లో అందరితో గడిపి మధుర క్షణాలు. ఇక్కడ మనం మొన్న మన పాఠం మొదలు పెట్టుకున్నప్పుడే మనం ముందు మనకు చెప్పినాము ఏమిటి అంటే మనం కుటుంబమే ప్రతి అన్నింటికి కూడా నీకు మొట్టమొదటి నుంచి కూడా నువ్వు నేర్చుకున్నది కుటుంబ వ్యవస్థలోనే. ఈ కుటుంబము అనేది నీకు చిన్నతనం నుంచి పోషణ భద్రత గౌరవము అన్నిటిని కూడా నీకు కల్పించింది అని మనం మాట్లాడుకున్నాం ఫస్ట్. కాబట్టి ఈ విధానం కుటుంబం అనే విధానం నీకు చిన్నతనం నుంచి కూడా ఉపయోగపడుతుంది. నీవు పెరిగింది లోక జ్ఞానం తెలుసుకున్నది మంచి చెడు అన్నీ తెలుసుకున్నది కూడా మొట్టమొదటి కుటుంబ వ్యవస్థలోనే. కాబట్టి జీవితంలో జరిగిన సంఘటనలు పెద్దైన తర్వాత సినిమాల కళ్ళ ముందు మెదలాలి. ఈ మధురమైన అనుభూతిని 10 కాలాల పాటు బదిలంగా ఉంచుకోవాలంటే చక్కని కుటుంబం కావాలి. గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి మహనీయులు ఎందరికో వారి కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి. చూడండి, మనం అబ్దుల్ కలాం యొక్క కుటుంబ విధానం చూసుకున్నట్లయితే అబ్దుల్ కలాం ఒకరు, గాంధీజీ, నెహ్రూ, ఠాగూర్ వీళ్ళందరూ కూడా కుటుంబం అంతా కూడా చాలా చిన్న చిన్న కుటుంబం నుంచి వచ్చిన వారు. అంటే వాళ్ళు కుటుంబంలో ఉండి కుటుంబంలో ఉన్న యొక్క బాధలు కష్టాలని తెలుసుకుని తర్వాత తరానికి ఇది రిపీట్ కాకూడదు అన్న ఆలోచనతో వాళ్ళు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఉన్నత స్థానానికి ఎదగడం గల కారణం కుటుంబము. దానికి గల కారణము కుటుంబం అన్నమాట. ఆ కుటుంబమే ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసింది. అంటే కుటుంబ వ్యవస్థ అనేది నిన్ను మంచిగా ఎదగడానికి సహాయపడుతుంది. దాన్ని మనం మంచిగా అలవాటు చేసుకోవాలి. ఉమ్మడి కుటుంబ వ్యష్టి కుటుంబాలు మేలు కలయికతో సమానత్వం ఆర్థిక స్వాతంత్రం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా ఆధిపత్యాలు పోరు లేని ప్రేమానురాగాలు విలువలు మానవ సంబంధాలు అంతఃసూత్రమైన ఒక మంచి కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. కాబట్టి నువ్వు వ్యక్తిగత కుటుంబం అయినా పర్వాలేదు, ఉమ్మడి కుటుంబం అయినా పర్వాలేదు, ఏదైనా సరే కుటుంబం యొక్క విలువను కాపాడాలి. కుటుంబం యొక్క విలువలను కాపాడుకునే విధంగా నీవు ఎదగగలిగినట్లయితే ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబమైనా కూడా ఒక్కటే. ఒక మంచి కుటుంబ వ్యవస్థ రూపొందించుకోవాలి.
అప్పుడే సమాజం దేశం ప్రపంచం సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది. కాబట్టి ముందు నీవు బాగుంటే నీ ఆలోచన ద్వారా నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం ద్వారా నీ చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుంది. అలాగన్నీ బాగోవడం వల్ల ఒక మంచి సమాజాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాం. కాబట్టి మనిషికి జీవితంలో ఎదగడానికి కారణం కుటుంబ వ్యవస్థ. అది ఏ రకమైన కుటుంబ వ్యవస్థ అయినా సరే మనం అందరూ కూడా విలువల్ని కాపాడుకుంటూ ఎవరికి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి ఇస్తూ ఎవరికి ఇవ్వవలసిన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ మనం మంచిగా ఆలోచించగలిగినట్లయితే గర్వానికి అహానికి పోకుండా మంచి ఆలోచనతో చేసినట్లయితే ప్రతి ఇల్లు కూడా స్వర్గంలా ఉంటుంది, ప్రతి మనిషి కూడా ఆనందంగా ఉంటాడు అనే విషయాన్ని ఇప్పుడు ఎదుగుతూ ఉన్న ఎదగడానికి మీరు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా కుటుంబం యొక్క విలువల గురించి చెబుతూ కుటుంబం అంటే ఏంటో చెబుతూ, ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే మీ యొక్క ఆలోచన విధానం అభివృద్ధి చెందుతున్న దశ, ఈ దశలో కుటుంబం పట్ల మంచి అవగాహన కలిగించుకుంటే అది నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ఈ యొక్క పాఠ్యభాగాన్ని ఇక్కడ 8వ తరగతి విద్యార్థుల పాఠ్యభాగంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇల్లు ఆనందాల హరివిల్లు, ఆనందాల హరివిల్లు. హరివిల్లు అంటే అనేక రంగులు. అదేవిధంగా జీవితంలో కూడా అనేక రంగులు అనేవి ఆనందము, సుఖము, సంతోషము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి యొక్క కలయికే కుటుంబము. కాబట్టి ఈ విధానాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి అనే ఆలోచన నీలో కలగ చేయడానికి ఈ ఒక పాఠ్యభాగాన్ని అందివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.